वेलकम बैक टू माय चैनल दया हेमा पैराडाइज दिस इज हेमा इवाल नेनु मीकु अंदरिकी स्पाउट्स सैलेड एला चेयालो चूपिंचबोतुन्नानु इदि कोंचेम डिफरेंट गा उंटुंदि टेस्ट कूडा चाला बागुंटुंदि रंडि मनं वीडियोलोकि वेल्लिपोदां दीनिकि कावाल्सिन पदार्थालु मोलकेत्तिन गिंजलु दीन्नि नेनु इंट्लोने प्रिपेर चेसुकुन्नानु अन्नि रकाल విత్తనాలు వేసేసుకున్నాను దాంతో పాటు నేను బాదం కూడా వేసేసుకున్నాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు లెమన్ జ్యూస్ ఇది వచ్చి పాలం మీగడ పాలం మనం కాంచినప్పుడు పైకి వస్తుంది ఆ మీగడ ఆనియన్స్ టమాటోస్ ఇది వచ్చేసి కీరకాయ అండ్ పెప్పర్ అండ్ salt ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి నేను ముందే చెప్పినట్టుగా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ కూడా ఇందులోకి ఈ మొలకెత్తిన గింజలు వేసేసుకొని ఈ పాల మీద వచ్చిన మీగడని మనం వేసేసుకోవాలి జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే చాలు ఒక కప్పుకి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టేసుకోవాలి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్లేమ్లో చూడండి ఈ మీగడంతా కూడా ఈ స్పౌట్స్కి ఇలా పట్టేస్తుంది అడుగు అయితే పట్టదు ఇట్లా కరిగిపోతుంది మీగడ తర్వాత మనం ఇందులోకి మిరియాలు పౌడర్ మీ దగ్గర ఇట్లా స్మాషర్ లేకపోతే మిరియాల పౌడర్ వేసేసుకోవచ్చు కావాల్సినంత అలాగే తగినంత వేసేసుకొని మూత పెట్టేసుకోండి బాగా మిక్స్ చేయండి చూసారా అడుగు పట్టదు జస్ట్ ఈ ఒక్క మిరియాల పొడి salt ఆ ఒక్క స్పౌట్స్ కి మిక్స్ అవుతుంది జస్ట్ 2 మినిట్స్ 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీని మనం చల్లం చేసుకోవాలి ఏమీ లేదు జస్ట్ పాల మీగడ కాబట్టి ఆ ఒక మిశ్రమానికి మిరియాలు ఉప్పు కొంచెం టేస్టీగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది పచ్చిది అయితే చాలా మంది ఇష్టపడరు ముఖ్యంగా పిల్లలు ఇలా చల్లగైన తర్వాత ఆనియన్ ముక్కలు కావాల్సినంత ఎక్కువ వేసుకోకూడదు ఆనియన్స్ మనం కట్ చేసేసాక బాగా పిసికేయండి పిసికేయడం వల్ల బాగా ఇట్లా విడివిడిగా అయిపోతాయి టమాటోస్ కొద్దిగా వేసుకుంటే చాలు ముఖ్యంగా ఈ సాలెడ్ కి ఈ కీరకాయ ముక్కలే కొంచెం టేస్ట్ ఇస్తది హాఫ్ లెమన్ హాఫ్ లెమన్ నేను స్క్వీజ్ చేసుకున్నాను అందులో కూడా నేను ఒక్క జస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే కన్సిస్టెన్సీ కొద్దిగానే ఉంది ఇలా చూడండి అన్ని రకాలుగా కనిపిస్తుంది ఇలా మిక్స్ చేసుకొని అయిపోయింది మనం ఇక సర్వింగ్ బౌల్ లో తీసేసుకుంటాం
మొత్తం హెల్దీ అయిన స్పౌట్స్ రెడీ అయిపోయింది ఈ స్పౌట్స్ లో మనం అన్ని రకాల ధాన్యాలు వేసినాము ఇది వచ్చేసి డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది అంతే కాకుండా ఇందులో మనకి విటమిన్ మినరల్స్ ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ మన బాడీలో చాలా తక్కువగా తీసుకుంటాము డే టు డే లైఫ్ లో ఇలాంటివి తిన్నప్పుడు మన బాడీలోకి ఫైబర్ చాలా ఎక్కువ అవుతది అంతే కాకుండా దీంట్లో వచ్చేసి యాంటీ ఆక్సిడైజ్ అనేది విటమిన్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి అది చాలా మనకి చాలా ముఖ్యమైన అది మన బాడీలోకి కావాల్సినది ఓకే ఇప్పుడు ఇది ఎలా ఉందో మా పాపని అడిగి తెలుసుకుందాం ప్రియా ఆ వస్తున్నామా టేస్ట్ చేసి చెప్పు వావ్ మమ్మీ నా ఫేవరెట్ సలాడ్ ఓకే ఎలా ఉందో I love you, mommy. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై మామ్ ఛానల్. థాంక్యూ.